నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాథిళ్ళ బీజేపీలోకి దూకడానికి అవినాష్ రెడ్డి రెడీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అని ఒక సినిమా కవి పాట పాడినట్లు వైఎస్ జగన్ వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య ఉన్న ఆత్మీయత అనుబంధాలు ముగింపు దశకు చేరుకున్నాయి చిన్నపిల్లోడు అమాయకుడు అని సర్టిఫికెట్ ఇచ్చి బాబాయ్ మర్డర్ కేసు నుంచి అవినాష్ రెడ్డిని జగన్ తప్పిస్తూ వచ్చారు ఇప్పుడు అదే అవినాష్ రెడ్డి జగన్ అన్నకు జలకివ్వడానికి రెడీ అయ్యారు మంచి ముహూర్తం చూసుకొని బీజేపీలోకి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అంటూ ఉంటారు శాశ్వత బంధువులు కూడా ఉండరని అవినాష్ రెడ్డి మరోసారి ప్రూవ్ చేయబోతున్నారు తన ఎంపీ సీట్ కోసం సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో ముద్దాడి పైకి పంపించాడనే ఆరోపణలు అవినాష్ రెడ్డి మీద ఉన్నాయి అలాంటిది తన స్వార్థం కోసం జగనన్నకు జలకివ్వకుండా ఎలా ఉంటారు అవినాష్ రెడ్డి కోసం జగన్ ఎన్నో త్యాగాలు చేశారు ప్రజలకు దూరమయ్యారు కుటుంబానికి దూరమయ్యారు ఎన్నో నిందలు భరించారు నీ త్యాగం నీదే నా దారి నాదే అంటూ జగన్ అన్నకి అవినాష్ రెడ్డి నమ్మక ద్రోహం రుచి చూపించబోతున్నారు తమ్ముడు తమ్ముడు అని పాకులాడిన జగన్ కి తన కుమ్ముడు ఏ రేంజ్ లో ఉంటుందో అవినాష్ అనుభవంలోకి తీసుకురాబోతున్నారు లెక్క ప్రకారం ఈసారి ఎన్నికలలో కడప ఎంపీ నియోజకవర్గం నుంచి అవినాష్ రెడ్డి ఖాయంగా ఓడిపోవాల్సిన వాడి షర్మిల పుణ్యమా అని ఓటు చీలిపోయి టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు షర్మిలే కనుక పోటీ చేయకుంటే అవినాష్ రెడ్డి ఈసారి ఎంపీగా గెలిచేవాడు కాదు అయినా ప్పటికీ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఎంపీ సీటు కాపాడలేదు ఎందుకంటే ఇంతకాలం అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ వచ్చిన జగన్ అన్న రెక్కలు తెగిన పక్షిలా పక్కన పడి ఉన్నాడు ఇక జగన్ ని నమ్ముకుంటే తన పని శ్రీకృష్ణ జన్మస్థానమే అని అర్థం చేసుకున్న అవినాష్ తనను తాను కాపాడుకునే ఆత్మరక్షణ మార్గాలను వెతుక్కోవడం ప్రారంభించారు అందులో చాలా ముఖ్యమైనది బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఈసారి ఎన్నికలలో వైసీపీ మొత్తం నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచింది రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తిరుపతి నుంచి డాక్టర్ మద్దిల గురుమూర్తి అరకు నుంచి డాక్టర్ గుమ్మ తనూజారాణి వైసీపీ అభ్యర్థులుగా గెలిచారు నిన్నటి వరకు జగన్ అన్నకి జై కొట్టిన ఎంపీ మిథున్ రెడ్డి కేంద్రంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని తనతో పాటు తిరుపతి అరకు ఎంపీలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఇక అవినాష్ రెడ్డి స్వయాన జగన్ కి తమ్ముడు కాబట్టి రాముడి వెంట లక్ష్మణుడిలా ఉంటారని అవినాష్ రెడ్డి జోలికి రాలేదు అయితే నేను కూడా మీ వెంటే బీజేపీలోకి వస్తానని అవినాష్ రెడ్డి స్వయంగా మిథున్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారని ఈ విషయాన్ని మిథున్ రెడ్డి బిజెపి అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం జాతీయ స్థాయిలో తన పార్టీని మోయడానికి ఆ నలుగురు ఎంపీలైనా ఉన్నారని ఓరట చెందుతున్న జగన్మోహన్ రెడ్డి వెంట ఇప్పుడు ఆ నలుగురు కూడా ఉండరని అర్థమైపోయింది ఇప్పటికే మిగతా ముగ్గురు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఫోన్ వెళ్తే లిఫ్ట్ చేయడం లేదన్నట్లు తెలుస్తోంది ఇక ఇక తమ్ముడు అవినాష్ మాత్రం ఇంతకంటే నాకు వేరే మార్గం లేదు జగన్ అన్న అని క్లియర్ గా చెప్పినట్లు సమాచారం కాకపోతే అవినాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని అతనికి వివేక మర్డర్ కేసు నుంచి రక్షణ కల్పించడం వల్ల భారతీయ జనతా పార్టీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి